चापल पड़ता चूड़ नी मरदर उत्तर बंगारूटा అది రావడమేంటి మీ ఇద్దరికి ముహూర్తాలు పెట్టించేదేంటి చెప్పండు ఏంట రమ్మన్నావంట పాపం ఎవరు అమ్మాయి చాలా కష్టాల్లో ఉందిరా నీ సహాయం కోసం వచ్చింది రేయ్ ఈ బుల్లబ్బాయి ఉన్న ఊళ్ళో ఆడాళ్ళ కష్టాలా ఎవరురా అమ్మాయి పాపం లోపల ఉందిరా రేయ్ పిచ్చదవా ప్రజ్ఞానికి బాధపడతావేంట్రా నేను లేను ఏంటమ్మా నీ ప్రాబ్లం రండి బాబు రండి ఏంటి బాబు మరి ఇంత ఆలస్యం చేస్తున్నారు అవతల బోల్డ్ బ్యారల్ పోతున్నాయి ఇప్పుతారా ఇప్పమంటారా ఏంటది అన్ని నానుకొని చెప్పిస్తారు ఎందుకు తీసుకొచ్చావు అమ్మాయిని పెళ్ళికి ముందు అనుభవం ఉంటే బాగుంటుందని పెళ్ళికి ముందైనా పెళ్లి తర్వాతైనా నా జీవితంలో ఒకే ఆడడానికి చోటు అది నా మర్దలు राष्ट्रपति प्रेसिडेंट अंटे 1000 रूपये इच्छे दल मरी जन चुस्ते दाट सगमीमाना कदा हाय मां
ఎప్పుడు పరీక్షలు అవుతాయా ఎప్పుడు మిమ్మల్ని చూస్తానని ఎంత ఎదురు చూసానో తెలుసా ఏంటన్నా బావునావా బావునా పరీక్షలు రాసావు ఫస్ట్ క్లాస్ వస్తుంది నాన్న వెరీ గుడ్ ఏమైనా నా కోడలు నా కోడలే నిన్ను తీసుకురావడానికి బావచ్చాడే ఏమయ్యాడు వెనక్కి వస్తున్నాడు పదండి లోపలికి వెళ్దాం అంత నీకు మర్దల మీద అభిమానం ఉన్నా ఇలా పెట్టేబేడ మోసుకురావాలా కూలళ్ళగా దింపరా నా రాజీ సామాన్లు నేను తప్ప ఎవరు మైకూడదు అందుకని అవునవును సూట్ కేసు దించు నీకు ఎందుకు అయ్యన్నీ ఇవి కళామందిర్ లో మీకోసం తీసుకున్నవి నానా ఈ డ్రెస్ నీకు నాకా థాంక్ యూ అమ్మా ఈ పట్టు చీర నీకు అత్తయ్య ఇది నీకు ఓహో అర్థమైందిలే నాకోసం ఏంటమ్మా మా అందరికి కళామందిర్ నుంచి అన్ని బహుమతులు తీసుకొచ్చావు అల్లుడు గారికి మాత్రం స్పెషల్ గా ఏదో బహుమతి తెచ్చుంటావు కానీ మా అందరి ముందు ఇవ్వడానికి బిడీ పడుతున్నావు కదా అదే లేదు నాన్న నేను సీతాల కోసం చూస్తున్నాను సీతాలు సీతాలు ఏంటమ్మాయి గారు ఇది నీకు చాలా సంతోషం అండి ఏంటమ్మా అందరికి అన్ని తీసుకొచ్చావు బావకి ఏం తీసుకోలేదా ఈ శాల్తి నాకు గుర్తేలేడు నాన్న శాల్తియా మా బావే గుర్తుకొస్తున్నాడు మా బావే కళ్ళకు వచ్చి నిద్ర పట్టడం లేదు కళ్ళకు వచ్చి గిరిగిద్ర పడుతున్నాడు ఎప్పుడు చూసినా బావా బావా బావ నెప్పా మాకు లేదురా నెప్పి అమ్మో అమ్మో చెప్పావరా భావన కళ్ళకొచ్చాడు పెట్టాడు భావన కిస్ పెట్టాడు భావన చేశాడు ఎన్ని చెప్పావురా ఎందుకు రాబద్దం చెప్పావు నిజం చెప్తే మరి ఎందుకు గుర్తులేదంటారా అదే అర్థం కావట్లేదు అల్లుడు అసలు నేను మీ అందరినీ ఇంట్లో కూర్చోబెట్టి ఎద్దుల్లా ఎందుకు మేపుతున్నా తెలుసంటారా నా మరదల మీద ప్రేమతోరా దాన్ని పెళ్లి చేసుకుని మేమిద్దరం కలిసి గోదట్ల ఆదరి నుంచి ఇద్దరికి ఈదుకుంటూ తిరుగుదాం అనుకున్నావు ఎన్ని కలలు నువ్వేం చేస్తావునో తెలియదు రే ఇదే చెప్తున్నా నీ కూతురు నన్నే పెళ్లి చేసుకోవాలి శోభన కూడా నీతోనే ఏంట్రా కమిటి చేస్తాను ఏంటి శోభనం పక్కింటర్ తెచ్చుకుంటాడ్రా నీ అయ్యా నీ కూతురు నాకు సంవత్సరం తిరిగేలా బిడ్డలు కలాలి పక్క పెట్టేటల్లుడు ఇద్దరిని కవల పిల్లలు కట్టుంది ఇది మళ్ళీ కామెడీ చేస్తున్నాడు ఎంత మంది కలాలో నాకు తెలుసు కదరా ఐడియా ఇవ్వను ఇస్తే అదిరిపోయి ఐడియా ఇస్తా ఏ పుట్టడా మళ్ళీ తేడా వచ్చిందో గుర్తుంచుకో పల్లాంటి పగిలిపోద్ది చెప్తున్నాను ఇందు మూలంగా మన ఊరి గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా మన పోడూరు సుబ్బరాజు గారి అదృష్ట కుర్రాన్ని స్కూల్ సెంటర్ లో ఏలవేస్తున్నారోహో పోడూరు సుబ్బరాజు గారి గుర్రం వేలపాట పాడుతున్నారంట పద పోదాం ఏయ్ గుర్రం ఎందుకురా గుగ్గిళ్ళు దండక్కి ఆ గుర్రం ఎవరు పాట పాడుతున్నారు చెప్తే ఒక్క అంగుళంలో పరిగెత్తుకుంటూ వస్తా పదరా ఎవడుకుంటే నాకేంట్రా ఆ సూరిగాడు ఆ గుర్రాన్ని వేలపాట పాడుతున్నాడు వాడు పాడుతున్నాడా అదే కదా చెప్పేది నేను బతికుండగా ఈ ఊళ్ళో వాడు దేంట్లోనూ వెళ్ళడానికి వీల్లేదురా తీరా బండి అయ్యా ఇది మామూలు గుర్రం కాదు ఆషామాషి గుర్రం అంతకంటే కాదు ఇది చాలా చరిత్ర గల గుర్రం సూపర్ స్టార్ కృష్ణ ఎక్కాడు ఏంటి దీని మీద దీని తాత మీద మెగాస్టార్ చిరంజీవి ఎక్కాడు ఏంటి దీని మీద దీని నాన్న మీద ఇప్పుడు మీలో ఈ గుర్రం మీద ఎక్కి సూపర్ స్టార్ ఎవరు మెగాస్టార్ ఎవరు మీరే పరీక్షించుకోండి సూపర్ అంగర్ పాట 10,000 15,000 బుల్లబాయ్ గారి పాట 15,000 25,000 30,000 35,000 40,000 50,000 బుల్లబాయ్ గారి పాట 50,000 బుల్లబాయ్ గారి పాట 50,000 బుల్లబాయ్ గారి పాట 50,000 ఎవరు లేరా 51,000 యాభై ఏ ఆ గుర్రాన్ని ఆ గాడిద కొడుకు పాడకూడదని మనం వచ్చింది ఆడు కూడా పాడుతుంటే మనకేదుకు రా మామా నువ్వు మామూలు తెలివైన అడివి కాదురా చాలా తెలివైన ఉండి అంత తెలివైన అడివి 51,000 ఒకటోసారి రెండోసారి మూడోసారి ఇంకా బోడు సూరిబాబు గారు తమరు చెప్పినట్టే చేశాను కదండి శభాష్ 51,000 గుర్రానికి మిగతాయి మీకు
ఎవడి ముందైతే ఓడిపోకూడదు అనుకున్నానో వాడి ముందే ఓడిపోయేసావు కదా. నువ్వు ఓడిపోయినట్టు కాదురా, వారెవరు నువ్వు నిలబెట్టి పాట పాడించాడు, నిజంగా నువ్వే గెలిచినట్టురా. యారా అవమానంగా ఉందా, తల తీసేసినట్టుందా? అసలు సినిమా ఇప్పుడు మొదలైందిరా, ఇది టైటిల్స్ మాత్రమే. ముందు చూపిస్తా సినిమా నరకం, నరకం ఏంటో చూపిస్తా.